హాయ్, హలో అండి. మర కొత్తలాత్తో మేము ఎందుకు వచ్చేసాం? ఇక్కడ చూస్తున్నారు కదా, వీట్ ఫ్లోర్ చక్కీ అట. అదేనండి, నిన్న డీమార్ట్కి వెళ్ళాము, కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాము. ఏమి అవసరమో అవి మాత్రమే తీసుకొని వచ్చేసాము. అవి చూపిద్దాము ఏమేమి కొన్నామని. ఇది 5 కేజెస్ ఆట, చక్కీ ఆట. ₹225 పర్ కేజీ, ₹45. ఎస్. ఇంకా ఏం కొన్నామో చూద్దాం. యాక్చువల్లీ ఏమి అవసరమో అవే కొందామని వెళ్తాం, కానీ తీరా అక్కడ పోయి అనవసరమైనవి కూడా కొనేస్తూ ఉంటాము. టైడ్ అండి, వాషింగ్ మిషన్లో కావాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువే తీసుకున్నాను. ఇవి రెండు టైప్లు ఎందుకు అనుకుంటున్నారా? ఇది కూడా బాగుంటుంది స్మెల్. కొన్ని ఇవి ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి, అందుకని రెండు కలిపి మిక్స్ చేసి తీసుకున్నాను. ఇంకా విమ్ 750 ml, ₹199. పెద్దగా వచ్చింది కదా. నెక్స్ట్ పాన్స్, నెక్స్ట్ డెటాల్, ఇంకొకటి తీసుకున్నాను. అలానే సోప్స్, సంతూర్ ప్యాకెట్, యాక్చువల్లీ రేట్లు కంపేరు చేసుకుంటే బయట కంటే డిమాండ్ బాగానే ఉన్నది. కాకపోతే ట్యాక్స్ ఒకటి వేస్తూ ఉంటాడు, అదే అర్థం కాదు నాకు ట్యాక్స్లని. మరి ఇంకా ఏం లాభమో అర్థం కాదు. అదొక్కటే, మనకన్నీ ఒకే చోట దొరుకుతాయని వెళ్తాము. మినప్పప్పు నన్ను అడిగితే ఒక టిప్ ఏంటంటే ఎంఆర్పి ₹292 మినప్పప్పు, 1 కేజీ. చాలా రేటు కదండి, ఏం చేద్దాం, కొనాలి తప్పదు. అండ్ ఒక టిప్ చెప్తానన్నాను కదా, అదేంటంటే మనకి అనవసరమైనవి కూడా కొంటూ ఉంటాం. యాక్చువల్లీ డీమార్ట్ సూపర్ మార్కెట్లకు వెళ్ళినా కూడా అవి అంతా అట్లాగా కొనకుండా ఉండాలంటే లిస్టు రాసుకోవాలండి. మనకి ఏది అవసరమో అది మాత్రమే మనము లిస్టు రాసుకొని వెళ్తే బెస్ట్. అవి మాత్రం కొనుక్కొని వస్తూ ఉంటాము. నేనైతే నా ఎక్స్పీరియన్స్తో నేను అదే చేస్తాను, అందుకని ఏది అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను ప్రస్తుతానికి. ప్రస్తుతానికి కాదు, ఎప్పుడు అంతే, ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయాను. లేనిపోని అన్నీ కొని చాలా ఎక్కువ అయిపోయేది మంత్లీ బడ్జెట్. ఇప్పుడైతే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా నేను ఒక టిప్ అయితే ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ కందిపప్పు 304, ఎందుకంటే సరుకులు రేట్లు ఫుల్ పెరిగిపోయినాయి కాబట్టి మనము ఖచ్చితంగా కొంచెం చూసి కొనుక్కోవాలి. సాల్ట్ ప్యాకెట్, అండ్ ఇదేదో ఆఫరు అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా కొన్నాను, డెటాల్తో మళ్ళీ రీఫిల్ ఒకటి. ఇక్కడ కొన్ని రెండు తీసుకున్నాను కదా, వాటితో పాటు అది కూడా. అది ఏమి పాడేం కావండి, మనకి ఇబ్బంది లేదు, కాకపోతే ఆఫర్ అని తీసుకోవడం.
ఇవి పిల్లలు తింటారని తెచ్చాను డీమార్ట్ 22 రూపీస్. ఇది కూడా నిమ్మ బదలు, నిమ్మ హ్యాపీకి చాలా ఇష్టము అందుకే తీసుకున్నాను. ఇది కూడా తక్కువ 28 రూపీస్ అండి. ఇవి ఇంకో ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర. యాక్చువల్ మాకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది డీమార్ట్, అట్లానే ఇంకొక 2 కిలోమీటర్స్ దూరంలో కూడా ఇంకొక డీమార్ట్ ఉంది రామ్మూర్తి నగర్ది. ఇది హొరమావు డీమార్ట్ అన్నమాట. రైస్ ఇది బియ్యపు పిండి అండ్ ఆయిల్ ఒకటి ఆల్రెడీ నేను ఇప్పుడే తీసాను, ఇంకోటి ప్రస్తుతానికి 2 తెచ్చానండి. ఇంకా తీసుకో పడతానే ఉంటాయి ప్రస్తుతానికి. ఈ మళ్ళా సంతూరు అండ్ ఇది కూడా, ఇది డీమార్ట్ వాళ్ళే, 23 రూపీస్ ఫస్ట్ ప్యాకెట్ హల్దీ ప్యాకెట్. అంతేనండి, ఈరోజు డీమార్ట్ షాపింగ్లో ఏమేమి కొన్నాను చూపించాను. ఒక టిప్ కూడా చెప్పాను కదా, మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అంతే ఈరోజు వ్లాగ్లో అయితే. థ్యాంక్ యూ అండి, మరొక వ్లాగ్లో కలుసుకుందాము. ఓకే, బాయ్ బాయ్.